Check the mic and make sure it sound right, boys. టైం అవుతుంది, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ లక్ష్మీనారాయణ ఏం చేస్తున్నాడో ఒకసారి కనుక్కుందాం. ఉండండి ఒకసారి. గుడ్ మార్నింగ్ నారాయణ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఆన్లైన్ ప్రాక్టికల్ ఎగ్జామ్ పెట్టమని చెప్పాను కదా సార్. ఆల్రెడీ స్టూడెంట్స్కి ఇన్ఫార్మ్ చేశాను సార్. బట్ ఏంటి, ప్రాపర్ ఎక్విప్మెంట్ లేకుండా ప్రాక్టికల్స్ అంటే పెన్ను పేపరు లేకుండా రిటన్ టెస్ట్ కండక్ట్ చేసినట్టు ఉంటుంది సార్. కరెక్ట్ నువ్వు చెప్పేది, కానీ మన మేనేజ్మెంట్ ఏం చెప్తే అది చేయాలి. మనకు వేరే ఆప్షన్ లేదు. కానీ ఎలా సార్, ఎక్స్పెరిమెంట్కి ఎక్విప్మెంట్ కావాలి కదా. ఇంట్లో మనం చేసుకునే ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కదా, ఒకటి చూస్ చేసుకుని అదే అందరికి ఇచ్చేయండి. గుర్తుంచుకున్నారాయనా, ఆన్లైన్ క్లాసులు వచ్చినాయి, ఆన్లైన్ ఎగ్జామ్స్ వచ్చాయి, ఆన్లైన్ వైవా వచ్చింది, కానీ ఫస్ట్ టైం ఆన్లైన్ ప్రాక్టికల్స్ మనమే కండక్ట్ చేస్తున్నాం. ఇది సక్సెస్ అవుతే నీకు ఇంక్రిమెంటు, మన కాలేజీకి మంచి పేరు వస్తుంది. ఓకే సార్, నేను చూసుకుంటాను కదా. నేను చూసుకుంటాను సార్. అమ్మయ్యా పంపించేశాను. ఫైవ్ మినిట్స్ అయిపోయింది. మై డియర్ స్టూడెంట్స్, రెడీనా? వీడియో ఆన్ చేయండి రా. సార్ గుడ్ మార్నింగ్ సార్. 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 అనుకున్నా, నేను అనుకున్నా మీరు ఇలానే ఉంటారనుకున్నా. ఆహా, రోల్ నెంబర్ 5, వెరీ గుడ్ గర్ల్. నువ్వు ఆ బ్యాచ్ లో కలవలేదు, వెరీ గుడ్ గర్ల్. థ్యాంక్ యూ సార్. కెమెరాని కొంచెం పైకి చూపించమ్మా. ఆహాహా, నీ నేమ్లో ఎం తర్వాత ఏ పెట్టి తప్పు చేశాడు మీ నాన్న? ఈ పెట్టుంటే కరెక్ట్గా సరిపోయి ఉండేది. అప్పుడు నేమ్ ఏమవుతుంది సార్? ఆహా, అది కూడా తెలియదా అమ్మా, మేధావి కదమ్మా మాధవి. ఒకప్పుడు అమ్మాయిలు పొద్దున్నే లేచి 6-7 గంటలకి ఎంచక్క ఇంటి ముందు ముగ్గులు వేసేవారు. మరిప్పుడో 11 దాకా ముద్దు నిద్రపోతున్నారు. తిట్టకండి సార్. ఓకే, మీ వల్ల ఇప్పటికే 5 మినిట్స్ లేట్ అయింది. ఇప్పుడు ల్యాబ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాను, క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. ల్యాబ్ ఎక్విప్మెంట్ లేకుండా టెస్ట్ చేయొచ్చు కాబట్టి నేను ఇస్తున్నాను. ఓకే సార్. రోల్ నెంబర్ 2, డిటర్మైన్డ్ ఎసిడిటీ ఆఫ్ వాటర్. రోల్ నెంబర్ 3 and 4, హాట్నెస్ ఆఫ్ వాటర్ చేయండి అమ్మా. రోల్ నెంబర్ 1 and 5, ఆల్కలినిటీ ఆఫ్ వాటర్. ఓకే సార్. సార్, ఈ ఎక్స్పెరిమెంట్కి రియాజెంట్ కావాలి కదా సార్? రే, మీరు ఎక్స్పెరిమెంట్ బాగా చదివి ఉంటే మీ ఇంట్లోనే కెమికల్స్ ఉంటాయి, వాటితోనే మీరు ప్రిపేర్ కూడా చేసుకోవచ్చు. సరే, మీకు 5 మినిట్స్ టైం ఇస్తున్నాను, కెమికల్స్ ప్రిపేర్ చేసుకోండి. ఈలోగా నేను బ్రష్ చేసుకొస్తాను. బ్రషా? ఓకే స్టూడెంట్స్, కెమికల్స్ రెడీ చేసుకున్నారా? సార్, మీరేంటి సార్ ఇక్కడ? అబ్బా, ఈ ఆన్లైన్ ప్రాక్టికల్ సక్సెస్ అవుతే రేపు న్యూస్లో ఇంట్లో కూర్చొని కూడా ప్రాక్టికల్స్ నేర్పించవచ్చు అని నేర్పించిన లెక్చరర్ నారాయణ అని నీ ఒక్క పేరే స్కూలింగ్లో వేయించుకున్నామనుకుంటున్నావా? అంత లేదమ్మా. సరేలేండి. స్టూడెంట్స్ అంతా ఎక్కడికి వెళ్ళారు? ఏమో నాకేం తెలుసు. అదేంటి అంటే, నువ్వు కూడా ఇప్పుడే వచ్చావా? అంటే సార్, అది బ్రేక్ ఇచ్చా స్టూడెంట్స్ కి. ఓకే, ఆల్రైట్, స్టార్ట్ చేయి. ఓకే స్టూడెంట్స్, వెయిట్,
ర్యాండమ్ గా స్టూడెంట్స్ అందరినీ పిలవండి, ఏమేం చేశారో కనుక్కోండి, వాయువా కూడా అయిపోతుంది. వాట్ ఎన్ ఐడియా సార్. రోల్ నెంబర్ 3 వీడియో ఆన్ చేసి నువ్వు చేసిన ఎక్స్పెరిమెంట్ చూపించమ్మా. ఒరే, నువ్వు రోజంతా బాత్రూంలోనే ఉంటావా సార్? చెప్పరా, నేను కావాలని స్నానం చేయట్లేదు సార్. మరి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. బాత్ టబ్లో ఎక్స్పెరిమెంట్ ఏట్రా? నువ్వు ఆగున్నారాయనా? రోడ్ నెంబర్ 3 ఎక్స్పెరిమెంట్ పేరేంటి? హార్డ్నెస్ ఆఫ్ వాటర్ సార్. ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయి. నార్మల్ వాటర్ తీసుకోవాలి సార్, అందులో సోప్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత బాగా ఫోమ్ వస్తుంది. ఫోమ్ ఎక్కువ వస్తే సాఫ్ట్ వాటర్, లేకపోతే హార్డ్ వాటర్. దానికోసం నువ్వు టబ్లో దూకాలరా, గ్లాస్ ఆఫ్ వాటర్లో కూడా టెస్ట్ చేయొచ్చు. సార్ ఎలాగా సోప్ వాడాలి? ఇంట్లో ఉన్న సోప్ అయిపోయింది, ఉన్న సోప్ ఏమో బాగా అరిగిపోయింది. ఇది కూడా టెస్ట్ వాడేస్తే ఎలాగానే, ఒకేసారి స్నానం చేస్తున్నా సార్. కరెక్టే కదా, రిజల్ట్ ఏంటి మరి? హార్డ్నెస్ తక్కువగా ఉంది సార్, ఫోమే లేదు. వెరీ గుడ్ నారాయణ, బాగా నేర్పిస్తున్నావయ్యా. థ్యాంక్ యూ సార్. ఇదే ఎక్స్పెరిమెంట్ వేరే ఎవరికైనా ఇచ్చావా? రోల్ నెంబర్ 4 కి ఇచ్చా సార్. ఓకే, రోల్ నెంబర్ 4 పుటాని వారి కెమెరా. గుడ్ మార్నింగ్. నువ్వేం చేసావమ్మా? పప్పు చేసా సార్. పప్పు చేయడం ఏంటి? నేను మాట్లాడతాను సార్, నేను మాట్లాడతాను. నిన్ను ఎక్స్పెరిమెంట్ చేయమంటే ఇంట్లో పప్పు చేసావా? పప్పు సార్, నేను చేసింది ఎక్స్పెరిమెంట్ కోసమే సార్. ఏంటి ఎక్స్పెరిమెంట్ చేయడం, పప్పు చేయటమా? నారాయణ విల్ యూ ప్లీజ్, నువ్వు ఎలా చేసావో చెప్పమ్మా. సార్ ఒక కప్పు పప్పు, 2 గ్లాస్ వాటర్, పసుపు, ఉప్పు, చింతపండు, పచ్చిమిర్చి వేశాను సార్. సార్ తెలుసా, ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల నేను పప్పు ఎలా చేయడం నేర్చుకున్నా. అది కాదమ్మా, నీకు ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ కదా, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ గురించి చెప్పాలి. సార్ వాటర్ హార్డ్నెస్ తక్కువ ఉంది సార్. అది ఎలా చెప్తున్నావు? సార్ హార్డ్నెస్ తక్కువ ఉంటే పప్పు త్వరగా కుక్ అవుతుంది. సూపర్, నెక్స్ట్ వాళ్ళని చూద్దామా. ఓకే సార్. రోల్ నెంబర్ 2. ఒరే ఒరే ఒరే, నువ్వు ఇంకా తినడం ఆపలేదా? ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు చేస్తావురా? సార్ నా ఎక్స్పెరిమెంట్ కి యాసిడ్ కావాలి కదా సార్. ఓ, నీకు ఇందాక టైం ఇచ్చాను కదరా 5 మినిట్స్, బయటికి వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా దిక్కుబాలి యాసిడ్ ఏదో. సార్ మీరు ఇచ్చిన టైంకి తింటమే సరిపోలేదు, ఇంకా బయటికి ఎక్కడ వెళ్ళాలి సార్? పోనీ ఒక పని చెయ్యి, బాత్రూమ్ యాసిడ్ ఉంటుందిగా అది తీసుకో. ఓకే సార్. ఆహా సూపర్ సార్, సూపర్. నేను హెడ్లైన్స్ లో పడాలని కోరుకుంటున్నాను సార్. అలాగే తెచ్చుకున్నా సార్. ఓకే చెయ్యి. ఏ రా తినేటప్పుడు సినిమాలు చూస్తున్నావు? లేదనా, ఆన్లైన్ లో ప్రాక్టికల్ ఎగ్జామ్ చేస్తారనా? ఆ సూపర్ ఐడియాగా. హాయ్ సార్, ఐడియా మాత్రం సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెళ్ళిపోతున్నాడు, కట్ చేయి కట్ చేయి కట్ చేయి నారాయణ కట్ చేయి. ఓకే సార్ ఓకే, చేశాను సార్. ఆహా సార్, కన్ఫర్మ్ హెడ్లైన్స్ అనుకుంటా. అమ్మో ఎగ్జామ్స్ వద్దు, ఏమొద్దు, ఇంతతో ఆపేసాయి సార్. ఇంకా ఇద్దరు స్టూడెంట్సే కదా సార్, చేసేద్దాం సార్. నో నారాయణ, ఐడియా ఫ్లాప్ అయ్యేలా ఉంది సార్. ఒకటి ఫెయిల్ అయిందని మిగతావి కూడా ఫెయిల్ అవుతుందని అనుకోవద్దు సార్. బల్బు కనిపెట్టిన ఎడిషన్ కి చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి, అప్పుడు ఆపేసింటే ఇప్పుడు మనకు లైట్ వచ్చిండేదా? అంతే అంటావా? అంతే సార్, మీరు తగ్గకండి. తగ్గేదేలే. ఆహా సూపర్ సార్. రోల్ నెంబర్ 1 సార్. ఎక్స్పెరిమెంట్ ఓవర్ సార్. వావ్ ఓకే, అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయి సార్. సొల్యూషన్ తీసుకున్నా, ఫినాప్థిలిన్ ఇండికేటర్ వేశాను, పింక్ కలర్ వచ్చింది. మరి సొల్యూషన్ ఎలా ప్రిపేర్ చేసావు సార్? వాటర్ ప్రిపేర్ చేయడం ఏంటి సార్? ఒరే ఒరే ఒరే, సోడియం కార్బోనేట్ ని 250 డిగ్రీస్ లో హీట్ చేసి మళ్ళీ కూల్ చేసి వాటర్ లో డిజాల్వ్ చేయాలి. చేసావా? చేయలేదు సార్. సార్ మీ ఐడియాకి కలుపు మొక్కసారి వీడు, వీడిని పీకేయాలి. రై యు ఆర్ ఫెయిల్ సార్. సార్ 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 నారాయణ, నీ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. సార్ ఫైనల్ స్టూడెంట్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసేద్దాం సార్. కానీ చేద్దాం. స్టూడెంట్ నెంబర్ 5. ఏంటమ్మా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావా, ఇంకా బెడ్ మీదే ఉన్నావా? సార్ సొల్యూషన్ ప్రిపేర్ చేయడానికి సోడియం కార్బోనేట్ హీట్ చేస్తున్నా సార్. ఎక్కడా? కిచెన్ లో సార్.
సార్ ఇది సక్సెస్ అవుతుంది చూడండి. ఏమా ఈ టైంలో పూజలు ఎవరు చేస్తున్నారమ్మా? ఈ టైంలో పూజ ఎందుకు చేస్తారు సార్? మరి ఆ పొగలేటి పొగల అయ్యో కిచెన్ మొత్తం తగలబడిపోయింది, ఎవరన్నా ఫైర్ ఇంజిన్ కాల్ చేయండి. అమ్మ బాబోయ్ బాబోయ్ తగలబడిపోయిందా? వామ్మో బాబా కింద కొడుతున్నావు, ఎందుకు కొడుతున్నావు? లేకపోతే మా మహేష్ బాబు పేరు పెట్టుకుంటావా? నీ మొహం నువ్వుని, నీ మొహం చూస్తే మహేష్ బాబులా ఉందా? బ్రోకర్ మొహం నువ్వు. ఏంటి బ్రోకర్ని యూజ్ చేసుకుని తిట్టడం కూడా స్టార్ట్ చేశారా? అయినా మీ మహేష్ బాబు ఏంటి? మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇక్కడ ప్రెసిడెంటా?